హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి. ఈరోజు మనం ఇదిగో ఇది చూసారా, ఈ ఉల్లిబొందు పెట్టడము, అలాగే ఇంత చిన్న కుండీలో ఉల్లిబొందు ఈ కొత్తిమీర పెంచుకోవడం చూద్దామండి. ఇది మాకు ఇక్కడ వచ్చేసి 5-10 రూపాయలండి ఇది కుండీ. ఇదిగో దీనికి ఇలా హోల్స్ పెట్టానండి నేను, దీని ఉల్లిబొందు ఉల్లిపాయలు పెట్టడం కోసం. ఇప్పుడు ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ దీంట్లో ఈ ముందు ఈ ధనియాలండి ఇలా ఇలా రెండు ఇదిగా చేసుకుందాం అండి, రెండు హాఫ్లుగా చేసుకుందాము. ఇలా ఉంది కదా, ఈ ఇలా అయితే ఇలాగే వేసేస్తే కనుక కొంచెం లేట్ అవుతుందండి దీంట్లోంచి మొలకలు రావడం. అందుకని ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇలా చేసుకుంటే కొంచెం తొందరగా వచ్చేస్తాయి. దీన్ని ఇది ఏదన్నా వస్తువుతో ఇలా అనాలండి. మీరు కూడా అలా అనుకుంటే కనుక తొందరగా దీని నుంచి జర్మినేషన్ తొందరగా అవుతుందండి. ఇలా అనమన్నాను కదండి, బాగా మన బలవంతా పెట్టేసి అనుకోదండి, నలిగిపోతాయి కదా. ఇంకా అయిపోయినట్టుగా ఇలా అంటే ముక్క అయిపోతుంది. ఇలా ఇలా అన్న తర్వాత అండి 1 గంట సేపు నానబెట్టాలి ఇది. మనం ఈ బయట కొనాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో ఉంటాయి కదా, మనం వెనక తెచ్చుకుని వాడుకుంటాను తెచ్చుకుంటాం కదా, అవి వేసేసినా సరిపోతాయి. ఈ పనిమాల ఈ విత్తనాలు కొట్టుకెళ్ళి ఇది తీసుకురావాల్సిన అవసరం లేదు. వీటిని ఒక 1 గంట సేపు మనం పక్కన నానబెట్టుకుందాం. వీటిలో వేసి ఈ నానబెట్టుకొని పక్కన పెట్టేద్దాం అండి. 1 గంట సేపు నానాలండి ఇది, అంతవరకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ లోపల ఈ దీంట్లో ఉల్లిపాయలు ఎట్లా వేసుకోవాలి, అలా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మొదట ఇదిగోండి, ఈ అడుగున హోల్స్ పెట్టాలి చూసారా, రెండు అలా ముందు పెట్టుకోండి హోల్స్. ఇది మాత్రం ప్రతి కుండీకి అడుగున హోల్స్ అనేది కామన్ అండి. ఆడు ఒకవేళ పెట్టకపోతే కనుక మనమన్నా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది బంక మట్టే కాబట్టి ఆ బట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను. కింద రాళ్ళు వేసుకుంటే ఇంకా మంచిదండి, కింద రాళ్ళన్నా కొబ్బరి చిప్పలన్నా వాడేసిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా టెంకులు, అవి అడుగున 2-3 అట్లా చిల్లుల దగ్గర పడుచుకుంటే మంచిదండి, కిందకి మట్టి దగ్గకుండా ఉంటుంది. చూసారండి ఇలా వేసుకుని ఇదిగోండి ఉల్లిపాయలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి సరే కదా, ఇలాగే అన్ని పెట్టుకోవాలండి. ఇది బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలి, దీంట్లోంచి మొలక వస్తుంది కదా మనకి. ఇది ఇలా ఇదిగోనండి చూడండి, దీంట్లో లోపల ఇలా వచ్చింది కదా. దీని మీద మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసేసుకుందాము. ఈ ఉల్లిబొంది వచ్చేసండి, ఇప్పుడు ఇవాళ మనం అన్నిట్లోనూ వేసుకుంటున్నాము. ఇప్పుడు స్నాక్ ఐటమ్స్ లో కూడా వేస్తున్నారు బయట కూడాను, మనం కూడా మంచూరియాలో వేస్తున్నాము అన్నిట్లోను. ఇప్పుడు స్నాక్ ఐటమ్స్ చికెన్ ఐటమ్స్ లో కానీ వాటిలో కానీ చాలా అందరూ వేస్తున్నారు, ఎక్కువగా ఇవి కూడా వేస్తున్నారండి. ఇప్పుడు ఇదేనది మనకి అవసరమైంది అనుకోండి, గబుక్కుని మార్కెట్ పరిగెత్తకుండా చక్కగా మన పెరట్లోకి వచ్చి గబుక్కుని కోసుకుని ఫ్రెష్ది వెళ్ళి వాడుకోవచ్చు. ఇది కేవలం 10 రూపాయలు అండి ఈ కుండీ వచ్చేసి. మనం ఇది చక్కగా ఫ్రెష్ది వాడుకుంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మనం పెంచామని ఆనందంగా కూడా ఉంటుందండి మనకి.
ఇప్పుడు మళ్ళీ అది కాకుండా ఫిష్ పులుసుల్లోకి, ప్రాన్స్ కర్రీస్ లో ఇలా ఈ పై దాకా ఇలా వేసేసుకోవాలండి. పైనకి వచ్చాక ఇంతవరకు వచ్చిన తర్వాత మనము ఈ గంట సేపు ధనియాలు నానబెట్టాం కదా, అవి దీంట్లో వేసేసి మనం మళ్ళీ మట్టి లైట్ గా కప్పేద్దాము. ఈ అసలు సీడ్లింగ్స్ ఎప్పుడు వస్తాయో చూస్తామండి, ఎన్ని రోజులకి మొత్తం మొలకలు వస్తాయో, ఈ ఉల్లిగొందులు ఎన్ని రోజులకు వస్తాయో నేను ఎప్పటికప్పుడు మీకు వీడియో తీసి దాంట్లో పెట్టి షేర్ చేస్తాను లాస్ట్ లో. వచ్చిన తర్వాత గంట అయిపోయిందండి నానబెట్టేసుకుని, ఇప్పుడు దీంట్లో వేసేసి మట్టి కప్పేద్దాము. ఈ మట్టి పైన కప్పేద్దాం కాస్త లైట్ లైట్ గా. లైట్ గా పైన కప్పేద్దాము, మరి ఎక్కువ మట్టి వేయకూడదండి, ఎక్కువ వేస్తే మళ్ళీ తొందరగా పైకి రావు చెట్లు, తలపడిపోతే కొంచెం కొంచెం వద్దాం. వాటరింగ్ చేసేసుకుందాం అప్పుడు వీటికి, ఎప్పటికి ఈ మొక్కలు వస్తాయో నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. మీ కింద నుంచి వాటర్ పోయేలాగా పోసుకుందాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అండి 9 జూలై అండి. ఇవాళ మనము ఇది ఈ ఉల్లిపొంది మనం పెట్టుకున్నాం కదా, ఇది పెట్టేసి ఎప్పుడంటే డేట్ నేను చెప్తాను మీకు, మే 22 పెట్టుకున్నాం అండి. ఇది మనం 22 పెట్టుకున్నాము. ఈ రోజు నెల 15 రోజులు కొన్ని అదే నెల 15 రోజులు పైన అయింది, అప్పుడు ఈ రోజు వచ్చేసేసి ఇది రిజల్ట్ అనిపింది. అట్లాగే బాగా వచ్చాయండి, చుట్టూ బాగా వచ్చాయి, చూపిస్తాను చూడండి. బాగా వచ్చినాయండి, అక్కడక్కడ ఒకటి రెండు చెట్లు ఇది మొక్కలు వచ్చి కూడా ఈ కుళ్ళిపోయినాయండి. కొన్ని కొన్ని నీళ్లు ఎక్కువటం మూలంగాను ఏమో అవి తీసి పడేసాను. ఇవైతే బాగా ఉన్నాయండి, ఇవైతే బాగున్నాయి. ఇది స్టార్ట్ అయింది ఎప్పుడంటే అండి, ఈ మొక్కలు మొలకలు మనకి స్టార్ట్ అయింది మటుకు ఇది పెట్టేసిన తర్వాత నెల పెట్టాక వారం 10 రోజులు పిలకలు రావటం స్టార్ట్ అయిందండి. మొత్తం అన్నింటికి ఒక్కోటి పిలకలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈ రోజు ఇది అనమాట దీని పరిస్థితి అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ కోసేసుకోవచ్చు అండి, వంటలకు మనకు కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా ఇక్కడ దాకా కట్ చేసామనుకోండి, మనం కత్తెర తెచ్చుకొని ఇక్కడ దాకా కట్ చేసుకుంటే మనం వంటలో వాడుకోవచ్చు. మళ్ళీ కొన్ని రోజుల్లో మనకి ఇది రెడీ అయిపోతుందండి. ఇది పెద్దగా మనకి రేట్ ఏం అవ్వలేదండి, మనకి ఇది 10 రూపాయలు. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, ఈ కుండీ వచ్చేసి 10 రూపాయలు పడింది నాకు. ఈ వంటంలోకి పడిందండి, వంటంలో ఫ్యాన్సీలో ఇది కెనాల్ రోడ్లో ఫ్యాన్సీ ఉంటుందండి, ఇటు రతన్ సెంటర్ దగ్గర మాకు విజయవాడలో. అక్కడ అన్ని 10 రూపాయలు 20 రూపాయలు వస్తువులనండి ఎక్కువ. ఈ 10 రూపాయలు పడిందండి, ఇది చూసారు కదా. ఇది వచ్చేసి పైన వెడల్పు వచ్చేసి జానెట్ ఉందండి, ఇది కింద ఈ పొడవు వచ్చేసి జానెట్కే కొంచెం తక్కువే ఉంది, చూసారు కదా. దీంట్లో మనం ఇంత ఉలిబందు గ్రో చేసుకోవచ్చు, చూసారు కదా, మీరు ఇందాక చూపించాను కదా ఇంత గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉలిబందు ఇట్లా పెద్ద ఉల్లిపాయలు పెట్టుకోకుండా, ఇంత ఉల్లిపాయలు పెట్టి తీసుకున్నాను కదా చిన్న చిన్నవి, అలా తీసుకోకుండా ఇది ఇలా ఈ మన ఉల్లిపాయ కోసేసిన తర్వాత ఇది మిగులుతుంది కదండి పైన, ఇది ఈ ముచ్చుకు కోసేస్తాం కదా, దీన్ని కూడా ఇట్లా కొంచెం గొయ్యిలాగా తీసేసి దాంట్లో ఇట్లా పెట్టేయచ్చండి. కొంచెం తీయాలి, ఎక్కువ తీయకూడదండి, ఎక్కువ తీస్తే మళ్ళీ పైకి రావడం కష్టం అవుతుంది. ఇది కొంచెం తీసేసి అలా ఇలా పెట్టేసేసి పైన మట్టి కప్పేయచ్చు. అలా మనం ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు అండి. మనం పెద్ద పెద్ద కుండీలు చేసి అయితే కనుక ఇంకా ఎక్కువ అవుతాయి, ఇంకా పెద్ద పెద్ద అయితే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మటుకు మనకి చక్కగా ఈ హోల్కి ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. చిన్న కుండీలో కూడా మనం ఎక్కువగా గ్రో చేసుకోవచ్చు. ఇక ఇది అయిపోయిన తర్వాత ఈ కొత్తిమీర సంగతికి వస్తానండి. ఈ కొత్తిమీర ఏమైందండి, ఫస్ట్ నేను వేసాను కదా మీకు చూపించాను, ఫస్ట్ 22nd మే 22nd చూపిస్తే అదేమైంది, వేశాక ఆ మరుసటి రోజు పొద్దునే వచ్చి చూస్తానండి దీంట్లో
ఈ ఏమైనా అంటే ఇది ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి ఈ ధనియాలు ముక్కలు, ఏంటి ఇలా అయిపోయినాయి అంటే అని ఆలోచిస్తే ఏ తినేసి మొత్తానికి ఏది తిన్నదైతే నాకైతే అర్థం కాలేదు. ఉడత కావచ్చు, దీంట్లో స్నేల్స్ ఉన్నాయండి, చిన్న చిన్న స్నేల్స్ నత్తలు చిన్న చిన్నవి అవి తిన్నాయో మరి ఉడతలు తిన్నాయితే నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఇంకోసారి ఏం చేశాను, ఇంకోసారి వారం తర్వాత మళ్ళా ఆ వేరే బాల్కనీలో పెట్టి అక్కడ వేసానండి, మళ్ళీ నానబెట్టి మళ్ళా ఈ ధనియాలు వేసాను. అక్కడ కూడా మన నాకు రాలేదండి, ఒక్క మొక్క కూడా రాలేదు. అసలు ఏం తినలేదు, అయినా సరే రాలేదు. ఈ నత్తలు గానీ ఉడతలు గానీ ఏం తెలియదండి, అయినా సరే మొలకలు మాత్రం మొలకెత్తలేదండి నాకు అప్పుడు. ఇంకా మూడోసారి ఏం చేశానంటే, సరే మూడోసారి ఏమైనా వస్తాయో అని చెప్పేసి ఆ నేను రెడ్ సాయిల్ కదా, నాకు గార్డెన్ సాయిల్ వచ్చేసి నాకు రెడ్ సాయిల్, సరే రెడ్ సాయిల్ రాలేదేమోనని చెప్పేసి ఒక లేయర్ అంతా మట్టి తీసేశానండి. తీసేసి అది వేరే దీంట్లో వేసేసి కుండీలో ఇసుక తీసుకున్నాను. ఈసారి ఇసుక తీసుకుని ఒక లేయర్ పరిచేశానండి, ఒక లేయర్ పరిచేసి ధనియాల గింజలు నానబెట్టేసి మళ్ళా మళ్ళీ వేసేసి మళ్ళీ ఒక పైన ఒక లేయర్ ఇసుకేసాను. ఇప్పుడు వారమో ఏమో 10 రోజులు అయిందండి, ఇంకా ప్రస్తుతానికైతే రాలేదు. ఇంకా ముందేమైనా వస్తుందేమో మరి తెలియదు, ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. నాకు ఈ ఇన్ని మొక్కలు పెంచాను, ఇన్ని పూలు పూపించాను, కానీ ఈ ధనియాలు పెడితే మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యానండి నేను. ఒక్క మొక్క రాలేదన్నమాట. ఇది మాత్రం నాకు విచిత్రంగా అనిపించింది. నేను చాలా మంది చెప్పడం విన్నాను తొందరగా రాదు అని, కానీ ఇది నిజంగానేనండి. ప్రాక్టికల్ గానే చూశాను కదా నేను, పెద్దగా రాలేదు, అసలు ఒకటి కూడా రాలేదు నాకు. కాదు కిందసారి ఎప్పుడో ఒకసారి పెట్టానండి, ఒక ఎప్పుడంటే ఒక సంవత్సరం క్రితం అనుకుంటే పెట్టాను. ఈ పెట్టినప్పుడు ఏమైందంటే ఒక చిన్న పిడతలో మన మట్టి పెడుతుంటది కదా, ఆ పిడతలు వేసానండి నేను కింద హోల్స్ పెట్టి. వేస్తే అదేమైంది, అది కూడా ఒకటి కూడా రాలేదండి. పొద్దున సాయంత్రం నీళ్లు చలుకునిచ్చేదని అది నాకు ఇసుకు పుట్టిపోయి తీసేసి దాంట్లో మట్టి అంతా తీసేసి వేరే కుండీలు వేసేసాను. వేసేసిన తర్వాత ఒక నెలకో 2 నెలలకోనండి చూస్తే దాంట్లో మొలకలు వచ్చినాయి అనమాట. అంటే నెల దీనికి పూర్తిగా నెల 2 నెలల పూర్తిగా టైం పడుతుంది అనమాట నేను అనుకోవటం. ఇక ఒకవేళ మీలో ఎవరికన్నా గనక ఈ ధనియాలు విత్తనాలు వేసి ఈ కొత్తిమీర మొక్కలు మొలిపించడం గనక మీకు బాగా ఈజీగా వస్తే గనక నాకు కొంచెం కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏంటో నాకు మాత్రం ఇది వీలవ్వట్లేదు, ఏంటో ఇంత శ్రమపడి ఇన్ని చేసిందని నాకు ఈ కొత్తిమీర దెబ్బ కొట్టేసింది. ఇది మాత్రం బాగుందండి, ఇప్పుడు చూసారు కదా ఇది ఉంది ఉలిబొందు. ఇది ఈ 10 రూపాయల కాస్ట్తోనే మనం చక్కగా ఉలిబొందు మాత్రం చక్కగా పెంచుకోగలిగామండి దీంట్లో. ఇది మాత్రం నాకు బాగా ఆనందంగా ఉంది చూడండి. మీకు కావాలంటే చక్కగా మీరు కూడా ఇలాగే ఈ ఉలిబొందు చక్కగా పెంచుకోవచ్చండి. చూడండి చక్కగా ఉందాం ఉలిబొందు ఇలా పెంచుకోవచ్చండి. ఈ వీటి గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గనక నన్ను అడగండి, చెప్తానండి. థ్యాంక్ యూ అండి.